కేంద్ర క్యాబినెట్ అయితే రైతులకు సంబంధించి నరేంద్ర మోడీ వచ్చాక ఇప్పటికీ 10-12 సార్లు మద్దతు ధరలు పెంచడం జరిగింది. అంతకుముందు మద్దతు ధర పెంచడం అంటే అదొక పెద్ద ఘనకార్యంగా భావించి దానికి ముందు వెనక పెద్ద ప్రచారం ఆర్భాటం, ఆ తర్వాత అదురూపాయ పావలా పెంచే స్టేజ్ నుంచి మోడీ వచ్చిన తర్వాత చకచక పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ వాళ్ళ గోధుమలు, ఆవాలు, శనగల కనీస మద్దతు ధర పెంచింది. గోధుమలకి మీదన క్వింటాల్కి 150 రూపాయలు చొప్పున పెంచింది. ఆవాలు క్వింటాల్కి 300 రూపాయలు పెంచింది. శనగల మీద క్వింటాల్కి 210 రూపాయలు పెంచింది. ఇందులో ఒక స్పెషల్ ఏంటంటే, రేపో మాపు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళు ఏదైతే ఈ యాంటీ బీజేపీ లేదంటే కనుక బీజేపీ కానటువంటి ఐఎన్డీఏ కూటమి భాగస్వామ పక్షాలు కానీ లేదంటే బీజేపీతో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు కానీ, మేమే ఇదంతా చేస్తున్నాం, మద్దతు ధర పెంచామని కబుర్లు చెప్పుకోవచ్చు. బట్ వాస్తవం ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం.